కాన్వర్సే పిల్లలు మా పెద్ద అబ్బాయి వాడేదో యాక్ట్ చేస్తున్నాడు వాడేదో రెస్టారెంట్ ఇప్పుడు ఉంది అది పెట్టాలని ఇంకా ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయాలి ఇంకా అని అనుకుంటున్నాడు పెద్దవాడు మా డాటర్ల అమ్మాయి షీజ్ డిజైనర్ ఇంటీరియర్ డిజైనర్ ప్లస్ ఇప్పుడు మేమిద్దరం కలిసి సాస్ బహు స్టార్ట్ చేసాం అలా ఆయన సాస్ సాస్ బహు అంటే తెలుసు కదా అత్తా కోడలు అది అండ్ దాని తర్వాత మా రెండో అబ్బాయి వాడు వచ్చి ఈజ్ అేసిక్లీ ఇన్ నేషనల్ షూటర్ కదా కోచింగ్ అవన్నీ చేస్తాయి ఇండియాకి ఈ ఇండియన్ ఇండియన్ టీమ్ కోచ్ వాడు ఓ సూపర్ పెద్ద చిన్న రెండో వాడు ఇప్పుడు లేదు ప్రస్తుతం లేదు అంటే మెటర్నిటీ వాళ్ళ ఆవిడ డెలివరీ టైంలో హీ హ్యాస్ టు బీ విత్ హర్ ఓకే సో నా కోడల్ ఆల్సో షీఈ ఫారినర్ స్లోవీనియన్ అమ్మాయి మనోరాలు ఉంది నాకు ఒక మనోరాలు పెద్ద బాబు కూతురు రెండో రెండో మనోరాలు కూడా ఉంది సో దే ఓకే ఆల్ ఎక్కువ పెద్ద డ్రామా చేసేవాళ్ళం కాదు మా లైఫ్ ఏదో మాకు ట్రావెలింగ్ అంతే మేము మా కోసం చదువుతాం బాగా ఎందుకంటే మమ్మల్ని మేము బాగా చూసుకుంటాం కోసం ఉంటాం అండ్ ఒక కొడుకు సిక్స్ ఎయిట్ ఒక కొడుకు పెద్దవాడు సిక్స్ ఎయిట్ చిన్నవాడు సిక్స్ త్రీ అని ఇప్పుడున్న హీరోస్ కూడా లేరు కదా హైట్ సిక్స్ ఎయిట్ మా చిన్న పెద్ద కోడలు పెద్దవాడు సిక్స్ ఎయిట్ మా కోడలు ఏమో ఫైవ్ అంతే అంతే ఓకే సో వాళ్ళిద్దరు చాలా ఒక క్యూట్ జంట రెండో వాడు వాడు సిక్స్ త్రీ మా కోడలు కూడా ఆల్మోస్ట్ ఫైవ్ నైన్ స్టాల్ పెద్ద రెండో కోడలు కూడా సో అట్లా హ్యాపీ కొడుకులు కూడా అమ్మని అర్థం చేసుకునే వాళ్ళేనా మేము మొన్న వాళ్ళు మా పిల్లలు పాప ఎప్పటి నుంచో ఇండిపెండెంట్గా ఉండాలని అనుకునేవా పద్దెనిమిది ఏళ్ళకే బయట వెళ్ళి ఆ స్టైల్లో ఉండాలని కోరుకునేవాళ్ళు ఫైనలీ ఇప్పుడు విఆర్ ఆల్ ఇయర్ సేమ్ పక్క పక్కనే ఉంటాం అమ్మని చూసుకోవాలి అబ్బాయి అలాంటిదా అంటే అమ్మని చూసుకోవడం కాదు అమ్మని అర్థం చేసుకునే వాళ్ళని అమ్మని అర్థం చేసుకో వెరీ ఇండిపెండెంట్ అండి ఫ్యామిలీ ఇది అది మామూలుగా కాదు ఇది ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ అంటే మా నాన్నగారు మా బ్రహ్మ సమాజం ఎలా ఉంటుందో మాది కూడా అలాగే ఉంటుంది సమరయోధుల గురించి విన్నాం అట్లా ఉంటారేమో అంత ఫ్యామిలీ ఉంటుంది ఐ డోంట్ కేర్ ఎవడేమనుకున్నా అనుకోని ఎవర బికాజ్ వీ డోంట్ సర్వైవ్ వీ నో వాట్ ఇస్ ట్రూత్ మేము మా కోసమే బ్రతుకుతాం అంతే అంతే తప్ప నేను మీ ఇంటికి వచ్చి నేనేమ నువ్వు నాకు వచ్చి ఏమైనా చేయగలవా చేయలేవు కదా అప్పుడు జస్ట్ అంతే అంతే అలా ఉండు అంతే కానీ నీకు నా అలా ఉంటాం మేము బట్ వీ ఎంజాయ్ లైఫ్ వి లైక్ టు ఈ కానీ నేను కూడా అన్ని మాల్స్కి వెళ్ళిపోతాను అది వెళ్ళిపోతాను రెస్టారెంట్స్ అన్నీ కొత్త కొత్త రెస్టారెంట్స్ ఉంటే వెళ్ళి తింటాను అది అంతే హ్యాపీగా ఉంటుంది అంతే ఏమి పెద్ద ఇదేం లేదు బట్ ఒకటి నేను సోషల్ మీడియా కంటే ఇప్పుడు మా మా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పాల్సిందేనంటే సరే నిజా నిజాలు ఏమిటో తెలుసుకోవాలి ముఖ్యంగా రీసెంట్గా ఒక త్రీ ఫోర్ డేస్ ముందు వైఎస్ఆర్సిపి పార్టీలో నేను జాయిన్ అయినట్టు ఒకటి ఫోర్ ఫోటోలు దానికి నేను నాకు తెలియదు అది వైరల్ అవుతున్నదని పొద్దున్నే ఏడు గంటలకే లేపేస్తున్నారు నన్ను అస్ గారు ఇట్లా వచ్చిందండి నిజమా అంటే ప్రో జగన్ అలాగే దీంట్లో ప్రా ఇదేంటంటే బెస్ట్ ఏంటంటే యుఎస్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాల్స్ వచ్చి పొద్దున్న లేపేస్తున్నారు వాళ్ళకి అక్కడ నైట్ కదా ఓ సో బ్యూటిఫుల్ మీరు జాయిన్ చాలా హ్యాపీగా జెన్యున్గా జెన్యున్గా హ్యాపీ అంటే ఆయన అంటే ఇష్టమైన వాళ్ళు సార్ వాట్ ఇస్ దిస్ ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నది ఇది లింక్ లేదే అలా దాని తర్వాత ఒక జర్నలిస్ట్ ఒక ఆయన ఆయన ఫోన్ చేసి చేసినా ఏమో ఇట్లా ఉంది అంటే మనం వేసేద్దాం అనుకున్నాం మేము సోషల్ మీడియాలో బట్ చేస్తుంది కానీ అడగకుండా మనం చేయకూడదు ఒక మాట ఆమెను అడగాలి అని నేను ఫోన్ చేశాను ఏంటి సార్ నాకు తెలియదు ఎక్కడ వస్తున్నదో కూడా తెలియలేదు సార్ లింక్ పంపించండి సార్ చూస్తాను చూస్తే ఆల్మోస్ట్ అప్పటికే ట్వెల్వ్ అవర్స్కే అరవై వేలు డెబ్బై వేలు లక్ష దాటిపోతూ ఉంది వ్యూర్స్ వ్యూస్ ఐ సార్ హౌ కెన్ దే బీ సో దాని తర్వాత ఇలాంటి యూఎస్ నుంచి కాల్స్ ఇవన్నీ వస్తున్నారు అన్ని చోట్ల నుంచి కాల్స్ ఓకే వాళ్ళందరూ కూడా చేస్తున్నారు నేను అనుకుంటాను హౌ కెన్ బి ఇంత ఇదిగా ఎట్లా అనుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే లోటస్ పాండ్ జగన్ గారు లోటస్ బాండ్లో లేదు కదా అది పాతది అప్పుడు అది ఇప్పుడు వైరల్ అయితే ఇప్పుడు జాయిన్ అయిపోయింది నాకు ఎంత అంటే ఇప్పుడు వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు కూడా వైఎస్ఆర్ సిపిటి ఎప్పుడే కలిశారు జగన్ గారిని ఆ ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ అలా అని నాకు నిజంగా అనిపించింది నాకు ఇట్లానే ఉంటుంది సోషల్ మీడియాలో ఉంటే నిజంగా అదే మళ్ళీ ఇంకొకటి ఏదో వేరేదో ఇంటర్వ్యూ దాన్ని మళ్ళీ ఇప్పుడు చేసి ఇప్పుడే ఫోర్ అవర్స్ ముందు దానికి సో వన్ ఆఫ్ ది ఇంటలెక్చువల్ పీపుల్ ఫ్రమ్ ఇండస్ట్రీ వెరీ వెరీ ఇంట ఇంటలెక్చువల్ పర్సన్ ఓన్ చేసి ఓ వాట్ అండ్ ఇంటర్వ్యూ యూ హ్యావ్ సో మచ్ స్ట్రెంగ్త్ అండ్ ఇంత కామ్గా ఇంత స్ట్రెంగ్త్తో జా మీరు మాట్లాడారు అని చెప్పాలి సరే నా లింక్ మళ్ళీ ఆ లింక్ కోసం వెతుకుతున్నాను అది అప్పుడు తీసిందే సో ఎట్లా జాయిన్ అవుతున్నారా వైఎస్ఆర్ వేరు ఎవ్రీబడి వాళ్ళకి ఒక ఇష్టం ఉంటుంది ఉంటుంది కదా కొంతమంది కొంత వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంతమంది కదా సో ఐఎమ్ నాట్ రైట్ ఐఎమ్ హ్యాపీ ద వే ఐమ్ నాకు ఇప్పుడు నేను ఎవరి గురించి ఆలోచించదు దలుచుకోలేదు నేను ఓన్లీ ఐ వాంట్ టు థింక్ అబౌట్ మై సెల్ఫ్ నేను నేను మాత్రమే అఫ్ కోర్స్ మా మనోరాలు పిరేవి అవన్నీ ఉంటుంది బట్ ఐ వాంట్ కాన్సన్ట్రేట్ మోర్ మోర్ ఆన్